టీఎస్ లాస్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫేజ్ టు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు సో ఇప్పటి వరకు ఉన్నటువంటి న్యూస్ ప్రకారం మనకు డిసెంబర్ పదో తేదీ వరకు అయితే ఈ ఫేజ్ టు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది ఓకేనా సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఆ నోటిఫికేషన్లో రిజిస్ట్రేషన్ ఎప్పటివరకు చేసుకోవాలి ఓకేనా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎప్పటివరకు జరుగుతుంది వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఇవ్వాలి అలాట్మెంట్ ఎప్పుడు వస్తుందనే డీటెయిల్స్ మొత్తం అయితే ఆ యొక్క నోటిఫికేషన్లు అయితే ఉంటాయి సో వన్స్ నోటిఫికేషన్ రిలీజ్ కాగానే నేను మీకైతే అప్డేట్ అయితే ఇస్తాను ఓకేనా సో స్టూడెంట్స్ దీనికి సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్లో మెన్షన్ అయితే చేయండి సో ఫేజ్ వన్ కౌన్సిలింగ్ టైంలో ఎవరెవరికైతే సీట్ వచ్చిందో మీరందరూ కూడా ఉన్నటువంటి ఏదైతే యొక్క డెడ్ లైన్ డేట్ ఉందో ఆ డేట్ వరకు మీరందరూ కూడా కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయండి మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ అంతా కూడా క్యారీ చేయండి కాలేజ్ వాళ్ళు మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్ అడిగితే వాళ్ళకైతే మీరు సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది ఓకే సో ఈ డిసెంబర్ ఆరో తేదీ వరకు అయితే డెడ్ లైన్ అయితే ఉంది సో డిసెంబర్ ఆరో తేదీ వరకు మీరైతే కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ చేయండి ఓకే సో ఈ డిసెంబర్ ఆరో తేదీ వరకు రిపోర్టింగ్ చేయడం అంతా అయిపోయిన తర్వాత మీరు ఏదైతే కాలేజ్లో జాయిన్ అయ్యారో ఆ కాలేజ్కి సంబంధించి మీకు క్లాసెస్ అనేది డిసెంబర్ నాలుగో తేదీ నుంచి అయితే స్టార్ట్ అవుతాయని చెప్పేసి కూడా ఇక్కడ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు సో ఈ డెడ్ లైన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ద్వారా ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి ఇంకా ఎన్ని సీట్లు రిమైనింగ్ మిగిలి ఉన్నాయా దాన్ని బేస్ చేసుకొని సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు సో మీరందరూ కూడా వెయిట్ చేయాలి నేను మీకు అప్డేట్ అయితే ఇస్తాను ఇప్పుడు ఉన్నటువంటి న్యూస్ ప్రకారం డిసెంబర్ పదవ తేదీ వరకు ఈ టీఎస్ లాస్ట్ ట్వంటీ ట్వంటీ త్రీ ఫేజ్ టు కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే వస్తుంది